పశ్చిమ గోదావరి భీమవరం మండలం ఇలంపూడి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు దంతులూరి పల్లంరాజు, దంతులూరి గణపతిరాజు, దంతులూరి రామకృష్ణరాజుల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. వారిని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా నాకు మంచి స్నేహితులని, వారు టీడీపీ పార్టీలో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని, మళ్లీ నాకు అవకాశం రావడంతో గ్రామ అభివృద్ధిలో పాల్గొనడానికి వైఎస్ఆర్ సిపిలో చేరాలని, వారికి గ్రామ అభివృద్ధికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మీరు ఒక చోట, మేము ఒక చోట, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ సేవ చేద్దాం. అందరూ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కానీ ముఖ్యంగా ప్రజాసేవ భావన ఉన్న వాళ్ళే ఇవాళ అక్కడ పనిచేసే అధికారులు ఇటువంటి వాటికి అడ్డు వస్తున్నాయని కదా అని చెప్పి చిన్న చిన్న కుట్రలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ ఏరియాకి నీళ్ళు రాకుండా చేసేస్తారు. వాళ్ళ చేతుల్లో ఉంటారు. మొత్తం అందరూ కూడా నన్ను తిడతారు. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే ఇంకా నుంచి నీళ్ళు రావట్లేదు. నిజంగా దాని వెనకాల కుట్రలు, కుతంత్రాలు ఏమంటున్నా ఉన్నాయా ఏంటి అనేది ప్రజలు కూడా, ఎందుకంటే నేను ప్రజలకి కోసం పనిచేసేవాడిని, ప్రజలకి సభాష్ బాగా చేశాను చాలు నాకు. మన జీవితంలో ఇందాక ఏదో మన సిరిమి లెంకటరాయుడు గారు చెప్తున్నారు, జెండా ఖర్చు, ఈ ఖర్చు, ఆ ఖర్చు, అన్ని ఖర్చులు ఈయనే ఖర్చు పెట్టుకున్నాను. ఆ ఖర్చులు గిచ్చులు అవన్నీ కూడా లక్ష్యం ఒక్క పొగడితో చాలు. బాగా చేశాడు, బాగా చేస్తున్నాడు కానీ దీని గారు అంటే చాలు. శంకరుడు ఉన్నాడు కదా ఈశ్వరుడు, బోళా శంకరుడు లేక మనం ఏదైనా చేసేస్తాం. లేకపోతే ఎవరండి 4 ఎకరాలు పొలం ఇస్తారు? ఏదో చేయాలి. ఇంత ప్రజలు ఒక మెచ్చుకోలు కోసం పనిచేసే మేము ప్రజలకి కష్టాలు ఎందుకు తీసుకొస్తాం అనేది.